शुक्लां वरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेशरभव्यं उपशासे ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण मिहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो मुख्य कारण जन्म कारणजन्मेवरें नीन चेदी जन्म वारे एक्वे कारणजन्मे मैं कारणजन्मे वार अवसर यह विधा उसे उदाहरण की రాముడు రావణుని సంహరించను మరి రాముడు కారణ జన్ముడండి ఎందుకు కారణ జన్ముడు అంటే భూలోకంలో రాక్షసుల ఆగడాలు ఎక్కువైపోయాయి ఋషులకు యాగాలు చేయడానికి పూజలు చేసుకోవడానికి వీరు అడ్డొస్తున్నారు లోక కళ్యాణార్థం మాత్రమే ఈ యొక్క కారణ జన్ముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ యొక్క భూమిపై ఉద్భవించాడు పుట్టాడు వీరు కారణ జన్ముడు ఇలాంటి వారితో సమాజం బాగుపడుతుంది సమాజం ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడుతుంది వీరు చేసే ప్రతి పనులు కొన్ని యుగాలు అంటే కొన్ని సంవత్సరాలు గడిచేయులో కూడా వీరి పేరు ఎప్పుడు చిరస్థాయిగా చరిత్రలో నాలుగు పేజీలు ఉంటుంటాయి ఇది నూటికి నూరు శాతం మీకు నిజంగా తెలియజేస్తున్నటువంటి నిత్య సత్యం అండి ఎందుకంటే కారణజన్ములు ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పినటువంటి తేదీలలో ఏదో ఒక వస్తువు కనిపెడతారు వస్తువులనేది మామూలుగా మార్పులు వస్తూనే ఉంటాయి ఇదివరకు ఉన్న ట్రెడిషన్ ట్రెండ్ అలా ఉండదు మళ్ళీ మార్పు జనరేషన్ కొత్త మార్పులు వచ్చేస్తూనే ఉంటాయి ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఏదో పది సంవత్సరాల క్రితం తీసినటువంటి కారు ఇప్పుడు అదే కారు మనం ఇప్పుడు అమ్మకానికి పెట్టామనుకోండి కొత్తవి తయారు చేసి ఎవరు కొనరండి దాని ఫ్యూచర్స్ తక్కువగా ఉంటాయి అదేవిధంగా మరి నేను చెప్పేటువంటి కారణ జన్మలు అంటే కేవలం నేను చెప్పినటువంటి నంబర్లలో పుట్టినటువంటి వారేనండి సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో పుట్టినవారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో పుట్టినవారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో పుట్టినవారు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో పుట్టినవారు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలలో పుట్టినవారు నిజంగా వీరు కారణ జన్మలను కూడా మీకు తెలియజేస్తున్నారు వీరి జీవితంలో ఏదో ఒక సాధించాలి ఏదో ఒకటి సాధించాలన్న ఒక కోరిక తపన వీళ్ళు కలిగి ఉంటుంది వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు సమాజానికి ఉపయోగపడే ఒక వస్తువును కనుక్కోవడం కానీ సమాజంలో ఉపయోగపడే ఒక గవర్నమెంట్ మంచి హోదాలో స్థిరపడి పేద ప్రజలకు కానీ పెద్ద వేరే వీళ్ళ జీవితంలో ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు అంటే ఒక విధంగా వాళ్ళు చరిత్రలో వీరికి నాలుగు పేజీలు ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి ఆ మహాత్ముడు అహింస అనే ఆయుధాన్ని చేతబట్టుకొని మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ ఇప్పటికీ మనం మహాత్మా గాంధీని ఎప్పుడు పొడుస్తూనే ఉన్నాం మనం వాడే నోట్లలో కూడా మహాత్ముని ఫోటోనే ఉంటుంది మన ప్రతి రోజు మనం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో మహాత్మా గాంధీ ఫోటోనే ఉంటుంది ఎందుకు ఉంటుందండి అతను నిజంగా కారణ జన్ముడు మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి అతను పుట్టాడేమో రావణుడు రావణుని వధించడానికి రాముడు ఎలా ఉద్భవించాడో మనకు స్వాతంత్రం తీసుకురావడానికి అహింస అనే ఆయుధాన్ని చేతబట్టుకొని నిజంగా మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు అలాగా నేను చెప్పేదంటే కారణ జన్మ జాబితాలో చాలా చాలా గొప్ప మేధావులు కూడా ఉన్నారండి నేను చెప్పినటువంటి తేదీలలో కనుక పుట్టినట్టయితే ఖచ్చితంగా మీరు కారణ జన్మ మీరు అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా కొనసాగాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకున్న ఎడల ఖచ్చితమైన ఫలితాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు